ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎస్ నీలం సాహ్ని పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదిలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ వేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిపింది దీనిపై ఇద్దరికి హైకోర్టు సమన్లు జారీ చేసింది వచ్చే నెల ఇరవై రెండున కోర్టు ఎదుట హాజరు కావాలని న్యాయస్థానం తెలిపింది పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఎస్ఈసీ కి సహకరించాలంటూ ప్రభుత్వానికి గతంలో హైకోర్టు ఆదేశించింది ఎన్నికల ప్రక్రియ కావలసిన నిధులకు సంబంధించి ఉత్తర్వుల్లో పేర్కొంది ఈ క్రమంలో ఎస్ఈసి పలుమార్లు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసినా అందుకు సహకరించలేదన్న విషయాన్ని ఎస్ఈసీ తరపున న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకువెళ్లారు సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాతే ఎస్ఈసీ కి సహకరిస్తామన్నారు గతంలో సహకరించలేదని తెలిపారు ఈ వాదనను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం అధికారులు ఎందుకు సహకరించలేదో చెప్పాలని ఆదేశించారు